ఈరోజు మనం నేర్చుకుంటాం భిన్నాల యొక్క గుణకారం. మనం భిన్నములను పూర్ణాంకంతో గుణించడం నేర్చుకున్నాం మరియు భిన్నములను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. దీని ఆధారంగా ఇప్పుడు మనం భిన్నములను భిన్నములతో ఎలా గుణించాలో తెలుసుకుందాం. 4/5 లో 1/2 భాగం ఎంత అనేది తెలుసుకోవాలనుకోండి. రండి తెలుసుకుందాం. ఇక్కడ భిన్నము 4/5 అనేది ఒక మొత్తంలో 5 సమాన భాగములలో 4 భాగములు. దానిలో 1/2 భాగం తెలుసుకోవడానికి మనం 4 షేడ్ చేయబడిన భాగములను 2 సమూహములుగా చేసి వాటిలో ఒక సమూహంను తీసుకోవాలి. ఈ సమూహం 4/5 లో 1/2 భాగంను సూచిస్తుంది. మనం చూసినట్లయితే ఇది మొత్తం 5 భాగాల్లో 2 భాగములు. ఆ విధంగా 2/5 అవుతుంది. అందువలన 4/5 లో 1/2 భాగం 2/5కు సమానమని చెప్పవచ్చు. మనం దానిని 1/2 × 4/5 గుణించడం ద్వారా కూడా పొందవచ్చు. ఎలా అయితే ఒక చదరంలో 5 భాగాల్లో 4 భాగాలను షేడ్ చేసి 4/5 భిన్నంగా నిరూపించామో అదేవిధంగా 1/2ను కూడా ఈ ప్రకారంగా నిరూపించవచ్చు. మనం ఒకవేళ ఒకదానిపైన ఒకటి పెడితే రెండిటి ఉమ్మడి షేడ్ చేయబడిన భాగం ఫలితం అవుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం 10 భాగములలో 4 షేడ్ చేయబడిన భాగములు. అందువలన అది మొత్తంలో 4/10వ వంతు భిన్నమవుతుంది. మనం ఈ 10 భాగములను 5 భాగములతో మారిస్తే 5 సమాన భాగములలో 2 ఉమ్మడి షేడ్ చేయబడిన భాగములు అవుతాయి. అందువలన మనం 4/10ని 2/5గా రాయవచ్చు. ఈ రకంగా మనం 1/2 × 4/5 లేదా 4/5లో 1/2 భాగం 2/5కు సమానం. గణితంలో 2 భిన్నములను గుణించడం కోసం లవములను మరియు హారములను వేర్వేరుగా గుణించి ఫలితంలో లవముల లబ్ధం బై హారముల లబ్ధంగా రాస్తాము. 4/5 × 1/2 = 4/10 = 2/5గా కూడా రాయవచ్చు. ఇందువల్ల ఎప్పుడైనా భిన్నం లో అనే పదం ఉంటే మనం గుణకారాన్ని ఉపయోగించాలి. ఈరోజు మనం నేర్చుకున్నాం భిన్నాల యొక్క గుణకారం. తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణలతో మనం దాన్ని బాగా అర్థం చేసుకుందాం.